वेलकम बैक टू चक्री 360 यूट्यूब चैनल मनम वीडियो लो वाटर मैन आफ् इंडिया पेलुचुकुने राजेंद्र सिंग गारी बायोग्राफी चूद्दाम अलागे भारत देश प्रभुत्वं ईनकु ई बिरुदुनु एंदुकु इच्चिंदो तेलुसुकुंदाम श्री राजेंद्र सिंग गारु पुट्टिंदी 1959 आगस्ट 6 भारत देशंलोने राजस्थान राष्ट्रंलो अल्वार जिल्लाकु चेंदिन नीटि परिरक्षकुडु मरियु संघसेवकुडु अतनी वाटर मैन आफ् इंडिया पिलुस्तारु अतनु स्टॉकहोम वाटर प्राइज़ गेलुचुकुन्नारु अतनु प्रभुत्वेतर संस्थ अयिन तरुण भारत संघनु 1975 स्थापिंचारु राजस्थान मंचिनीटि निर्वहणलो विशेष कृषि चेसिनंदुकु गानु 2001 रामन मोगासेसे पुरस्कारान्नि अंदुकुन्नारु एडारी राष्ट्रमैन राजस्थान अंतरिंचिपोयिन 5 नदुल जीवं पोसि 1000 గ్రామాలకు నీరందించిన ఘనమైన చరిత్ర ఆయనది వందల అడుగులు తవ్వితే గాని జలపడని చోట ఆయన పాటించిన విధానాలతో 15 అడుగుల లోతులోనే నీళ్లు పడేంత భూగర్భ జలాలు ఛార్జ్ అయ్యాయి అక్కడ అతను వర్షపు నీటిని నిల్వ చేసే ట్యాంకులు చెక్ డ్యాములను ఉపయోగించి నీటిని సంరక్షించే విధానాలను అవలంబిస్తారు 1985 ఒక గ్రామం నుండి ప్రారంభించి ఈ సంస్థ ప్రస్తుతం 8600 జోహాద్లు ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేసింది అతను చేసిన ఈ విధానాల వల్ల రాజస్థాన్ లో అర్వారి రుపేరల్ సర్సా బగాని జగజ్వాలి అనే 5 నదులకు పునర్జీవం పొంది 1000 గ్రామాలకు నీటిని అందించాయి 2009 భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986కు అనుగుణంగా గంగా నది కోసం ఏర్పడిన అధికార ప్రణాళిక ఫైనాన్సింగ్ పర్యవేక్షణ సమన్వయ అధికారం గల సంస్థ నేషనల్ గంగా రివర్ ప్రాసెస్ అథారిటీ సభ్యులలో రాజేంద్ర సింగ్ గారు ఒకరు యునైటెడ్ కింగ్డమ్లో ఇతను ఇది నెలకోత వరదలు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే లక్ష్యంతో ఫ్లో పార్ట్నర్షిప్ అనే సంస్థను స్థాపించారు ప్రారంభ జీవితం విద్య గురించి చూస్తే రాజేంద్ర సింగ్ గారు ఉత్తరప్రదేశ్లో మిరిట్కు సమీపంలో గల బాగ్పత్ జిల్లాలోని దౌలా గ్రామంలో జన్మించారు అతను రాజపుత్రుల కుటుంబంలో జమీందారీ సాంప్రదాయానికి చెందినవారు ఏడుగురు సహోదరులతో ఇతను పెద్దవాడు అతని తండ్రి 60 ఎకరాల భూస్వామి సింగ్ ఆ గ్రామంలో ప్రారంభ విద్యను అభ్యసించారు 1974 తన జీవితంలో ముఖ్యమైన సంఘటన జరిగింది ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు గాంధీ శాంతి ఫౌండేషన్ సభ్యుడైన రమేష్ శర్మ మెరిట్లో వారిని ఇంటికి వచ్చారు ఈ సంఘటన మూలంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి యువరాజేంద్ర సింగ్ మనసులో బీజాలు పడ్డాయి ఎందుకంటే శర్మ గ్రామం శుభ్రం చేయడం ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించడం స్థానిక సంఘర్షణలను పరిష్కరించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు తర్వాత శర్మ మద్యపానానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో రాజేంద్రను కూడా భాగస్వామిని చేశారు పాఠశాలలో ఆంగ్ల భాష ఉపాధ్యాయుడు ప్రతాప్ సింగ్ ప్రభావం రాజేంద్రపై పడింది ఆ ఉపాధ్యాయుడు తరగతి గదిలో తన విద్యార్థులతో రాజకీయాలు సాంఘిక సమస్యలు చర్చించేవారు 1975 దేశంలో ఎమర్జెన్సీ విధించబడింది దీన్ని మూలంగా అతను ప్రజల సమస్యల గురించి తెలుసుకొని స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకున్నారు పాఠశాల విద్య పూర్తయిన తర్వాత అతను అలహాబాద్ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన బౌరోత్ కళాశాలలో హిందీ సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు జయప్రకాష్ నారాయణ 1965 మొగసేసే పురస్కార విజేత స్థాపించిన విద్యార్థి సంఘం ఛాత్ర యువ సంఘర్ష వాహినిలో నాయకుడయ్యారు జయప్రకాష్ జబ్బుపడిన తర్వాత అంతర్గత రాజకీయాలు అతనిని మోసగించాయి ఆ తర్వాత రాజేంద్ర సింగ్ గారు తన చదువును పూర్తి చేసుకుని బిఏఎంఎస్ వైద్యుడయ్యారు ఆ తర్వాత జీవిత విశేషాల్లోకి వెళ్తే విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత అతను 1980 ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు అతను జైపూర్లో నేషనల్ సర్వీస్ విద్యా వాలంటీర్గా తన ఉద్యోగాన్ని ప్రారంభించి రాజస్థాన్లో వయోజన విద్యా విభాగంలో నియమించబడ్డారు క్యాంపస్ ఫైర్ బాధితుల కోసం జైపూర్లో విశ్వవిద్యాలయంలో విద్యార్థుల అధికారులచే స్థాపించబడిన తరుణ్ భారత్ సంఘ్ యంగ్ ఇండియా అసోసియేషన్లో చేరారు 3 సంవత్సరముల తర్వాత ఆ సంస్థకు ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టారు వివిధ సమస్యలు పరిష్కరించడంలో చేతగాని అసమర్థమైన కార్యకర్తల గల సంస్థ ప్రతినిధులను ఆయన ప్రశ్నించారు తత్ఫలితంగా మొత్తం బోర్డు సభ్యులు రాజీనామా చేసి 1984 సంస్థను అతనిపై బాధ్యతలను రాజేంద్ర సింగ్ గారికి అప్పగించారు అతను తీసుకున్న సమస్యలలో మొదటిది గ్రామస్తులు సహాయం కోసం ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ఎందుకు వెళ్తున్నారు అనే విషయంపై అలాగే
ప్రయాణిస్తూ ఉండే కమ్మరి పనివారితో కలిసి పనిచేయడం. ఈ అవగాహన అతను ప్రజలతో కలిసి పనిచేయడానికి స్ఫూర్తినిచ్చింది. ప్రజా సమస్యలపై అధికారులు ఉదాసీనత అతనిని నిరాశపరచడం, ఈ సమస్యల పరిష్కరించడంలో తన ఆసక్త కారణంగా అతను 1984లో ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. తన గృహ సామాగ్రిని 23,000 రూపాయలకు విక్రయించి రాజస్థాన్లో బస్సు ఎక్కి చివరి బస్ స్టాప్ వరకు టికెట్ తీసుకున్నారు. రాజస్థాన్లో మారుమూల ప్రాంతానికి వెళ్తున్న ఆ బస్సులో అతడితో పాటు తరుణ్ భారత సంఘం నుండి 4 స్నేహితులు మాత్రమే ఉన్నారు. వారు 1985 అక్టోబర్ 2న రాజస్థాన్లో అల్వార్ జిల్లాలో చెందిన తానాగజీ తహసీల్లో కిషోర్ గ్రామానికి చేరుకున్నారు. తొలుత గ్రామస్తులు వారిని సంశయించిన పొరుగు గ్రామమైన బేగంపూర్ గ్రామస్తులు వారిని అక్కడ ఉండడానికి అనుమతించారు, వసతి కల్పించారు. వెంటనే అతని సమీపంలో గోపాలపుర గ్రామంలో ఆయుర్వేద వైద్యశాల ప్రారంభించారు. అతని స్నేహితులు గ్రామాలలో విద్యను బోధించడం మొదలు. అలాగే రాజేంద్ర సింగ్ గారు అటవీ నిర్మూలనం, గనుల తవ్వకాలు ఫలితంగా నీరు తగ్గడం, వరదలు రా తర్వాత తక్కువ వర్షాలు కురిసిన కారణంగా ఒకప్పుడు పుష్కలంగా ధాన్యం పండించిన అల్వార్ జిల్లా బీడు భూములతో అనావృష్టికి గురైంది. దీనికి మరొక కారణం సాంప్రదాయక జల పరిరక్షణ విధానాలను నెమ్మదిగా విడిచిపెట్టడం. జోహాద్ లేదా చెక్ డ్యాములు వంటి నిర్మాణాలకు బదులుగా గ్రామస్తులు ఆధునిక బోరుబావులపై ఆధారపడడం. ఈయన బోరుబావులు భూగర్భ జలాలను పీల్చివేస్తాయి. ఇలా వాడడం మూలంగా భూగర్భ జలాల స్థాయి తగ్గి తరువాత కాలంలో ఇంకా లోతైన బోరుబావులు తవ్వవలసి వస్తుంది. ఇలా పర్యావరణంగా బీడు భూములుగా మారే స్థితికి వస్తుంది. ఇప్పుడు అతడు కలిసిన మంగూలాల్ మీనా అనే గ్రామ పెద్ద రాజస్థాన్లో విద్య కంటే నీటి సమస్య అధికంగా ఉంది అని వాదించారు. పట్టణాల నుండి వచ్చి పరిశీలించి తిరిగి వెళ్ళిపోయే మేధావుల్లా కాకుండా స్వయంగా పనులు చేపట్టమని అతడు రాజేంద్ర ప్రసాద్ను సవాల్ చేశారు. సాంప్రదాయంగా వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే తద్వారా భూగర్భ జలాలను పునర్జీవింపజేసే జోహార్ డ్యాములను దొరువుల వంటి కొన్ని దశాబ్దాలుగా విస్మరించబడిన వలన ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వాటిని పునరుద్ధరించమని మంగూలాల్ అతన్ని ప్రోత్సహించారు. గత 5 సంవత్సరాలుగా భూగర్భ జలాలు అంతరించిపోయిన కారణంగా ఈ ప్రాంతం అధికారికంగా చీకటి జోన్గా ప్రకటించబడింది. నీటి సంరక్షణ గురించి స్థానిక రైతులు సాంప్రదాయం పద్ధతులను అవలంబించాలని రాజేంద్ర ప్రసాద్ కోరారు. అతని స్నేహితులు ఈ పనులను స్వయంగా చేయడానికి ఇష్టపడక విడిపోయారు. అయినప్పటికీ స్థానిక యువకుల సహాయంతో అతను కొన్ని సంవత్సరాల పాటు నిర్లక్ష్యానికి గురైన గోపాల్పుర జోహత్ పూడికతీతను పనులను ప్రారంభించారు. ఆ సంవత్సరం వర్షాలు బాగా పడినప్పుడు జోహాద్ పూర్తిగా నీటితో నిండిపోయి కొన్ని సంవత్సరాలుగా ఎండిపోయి ఉన్న బావులలోనికి నీరు చేరింది. గ్రామస్తులు జోహాద్ తవ్వకాలను కొనసాగించారు. దీని ఫలితంగా తరువాతి 3 సంవత్సరాలలో 15 అడుగుల లోతుకు చేరింది. ఈ కార్యక్రమంలో భూగర్భ జలాల స్థాయి పెరుగుదల దోహదపడ్డాయి. ఆ ప్రాంతాన్ని వైట్ జోన్గా మార్చారు. సరిస్కా అభయారణ్యం సరిహద్దులో తానాగజీ తహసీల్లోని కిషోర్ బేగంపూర్ గ్రామంలో ఉన్న తరుణ్ ఆశ్రయం తరుణ్ భారత సంఘం ప్రధాన కార్యాలయంగా మారింది. అతను 1986లో ఈ ప్రాంతంలోని గ్రామాలలో పాదయాత్ర ప్రారంభించారు. గ్రామాలలో చెక్ డ్యాములను పునర్నిర్మించాలని గ్రామస్తులకు శిక్షణ ఇచ్చారు. గోపాల్పురంలో గ్రామస్తులు సాధించిన విజయాన్ని పాదయాత్రలో అనేక గ్రామాలలో వివరించినప్పటికీ పెద్దగా విజయం సాధించలేదు. కానీ 1986లో గోపాల్పురం 20 కిలోమీటర్ల దూరంలో గల బనూట కొల్యాల గ్రామాల ప్రజలు తరుణ్ భారత సంఘం స్వచ్ఛంద కార్యకర్తలతో పాటు శ్రమదానం చేసి పూర్తిగా ఎండిపోయిన అర్వారి నదుమూలం వద్ద జోహాద్ను నిర్మించారు. ఆ నది పరివాహక ప్రాంతంలోని అనేక గ్రామాలలో కూడా నిర్మించారు. వారి చిన్న మట్టి డ్యాములు 224 మీటర్ల పొడవు 7 మీటర్లు ఎత్తుగల కాంక్రీట్ డ్యాములు కూడా అరావలి కొండలపై నిర్మించారు. చివరికి ఆనకట్ట సంఖ్య 375కు చేరుకున్నప్పుడు 60 సంవత్సరాల పాటు ఎండిపోయి ఉన్న అర్వారి నదిలో 1990లో నీటి ప్రవాహం మొదలైంది. యుద్ధ ప్రాతిపదికన డోహండ్లోన్లు నిర్మించిన తరువాత సరస్కా చుట్టూ పక్కల ఉన్న చెరువులు సరస్సులోకి ఊహించిన స్థాయిలో నీరు చేరలేదు. దీనికి కారణం గనుల త్రవ్వకాలు ఫలితంగా ఏర్పడిన గోతులు. తవ్వినవారు పూడ్చిన కారణంగా వాటిలోకి నీరు చేరి ఆవిరి కావడం అని గుర్తించారు. 1991లో ఆరావళిలో మైనింగ్ నిషేధించబడినప్పటికీ కొనసాగుతున్నందుకు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలు చేశారు. మే 1992లో పర్యావరణ అటవీ మంత్రి శాఖ ఆరావళి కొండలలో మైనింగ్ను నిషేధించింది. ఆ తరువాత సరిస్కా అభయారణ్య ప్రాంతంలో పనిచేసే 470 గనులు మూసివేయబడ్డాయి. క్రమంగా టీబీఏ
ఎస్ సంస్థ 115 మట్టి కాంక్రీట్ నిర్మాణాలను అభయారణ్యం లోపల చుట్టుప్రక్కల మండలాల్లో 600 నిర్మాణాలను చేపట్టింది. అనేక ప్రయత్నాల ఫలితంగా 1995లో అర్వారి జీవనదిగా మారింది. ఈ నదికి అంతర్జాతీయ నది బహుమతి వచ్చింది. 2000 మార్చిలో భారత రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి గ్రామస్తులు డౌన్ టు ఎర్త్ జోసఫ్ సిజాన్ పురస్కారాన్ని అందించారు. తరువాత సంవత్సరాలలో దశాబ్దాల కాలంగా పొడిగా మారిన రూపారల్, సరస్స, బగాని, జహౌల్ నదులు కూడా పునర్జీవం చెందాయి. జైపూర్, దౌసా, సవై మధోపూర్, భరత్పూర్, కరోలి ప్రాంతాలలో పొరుగు జిల్లాలలోని వందలాది కరువు ప్రాంతాలలోని గ్రామాల నుండి కరువు కారణంగా వెళ్ళిపోయిన గ్రామస్తులందరూ గ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయ కార్యకలాపాలను మొదలుపెట్టారు. టీబీఎస్ సంస్థ కార్యక్రమాలు క్రమక్రంగా విస్తరించాయి. 2001 నాటికి టీబీఎస్ 6500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. అందులో మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వారు రాజస్థాన్లోని 11 జిల్లాలలో 850 గ్రామాలలో 4500 మట్టి చెక్ డ్యాములు, జోహార్లను వర్షపు నీటిని సంరక్షించడానికి నిర్మించారు. అతని కృషి ఫలితంగా 2001లో రామన్ మొగసిసే పురస్కారం లభించింది. అనేక మంది గ్రామ ప్రజల ద్వారా అడవులను పునర్తించడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యంగా సమాజ వనరులను పరిరక్షించడానికి గ్రామ సభలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవారు. అర్వారి జిల్లా కేంద్రంలో గల బనోటాక్ కొల్యాల గ్రామం సమీపంలో గల భైరోన్ దేవ్ లోక్ వన్యజీవ్ అభయారణ్య 12 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించడం వారి కృషికి చక్కని నిదర్శనం. సాంప్రదాయక నీటి పరిరక్షణ, భూగర్భ జలాల నిర్వహణ కోసం భూగర్భ జలాల రీఛార్జ్ ఆవశ్యకత, సహజ వనరులను సంరక్షించడంలో సమాజం పాత్ర గురించి ప్రజలు జ్ఞానాన్ని అందించేందుకు అతను రాజస్థాన్లోని సందార్ గ్రామాలలో పానీ పంచాయత్ లేదా వాటర్ పార్లమెంట్ కార్యాలయాన్ని నిర్వహించారు. 2005లో అతనికి జమ్నాలాల్ బజాజ్ పురస్కారం వచ్చింది. 2006లో గంగానది ప్రధాన ప్రవాహమైన భగీరథి నదిపై వివాదాస్పదంగా నిర్మిస్తున్న లాహోర్లోని నాగ్పాలా హైడ్రో పవర్ ప్రాజెక్టుకు నిలిపివేయడంలో ఇతను కీలక పాత్ర పోషించారు. దీనికోసం ఐఐటి కాన్పూర్ పర్యావరణవేత్త డీజీ అగ్రవాల్ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. 2009లో అతను పర్యావరణ శాస్త్రవేత్తల బృందం, ప్రభుత్వేతర సంస్థలతో పాటు బొంబాయి నగరం గుండా ప్రవహించే అంతరించిపోతున్న మిథి నదికి పాదయాత్ర చేశారు. జనవరి 2014లో గోదావరి నది ఒడ్డున త్రయంబకేశ్వరం నుండి పైతాన్ వరకు పర్యావరణ కాలుష్యం చేయరాదని ప్రజలను ప్రేరేపించే విధంగా ఒక కార్యక్రమం చేశారు. ఇటీవల ముంబైలోని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డులు నీరు, దాని పరిరక్షణ, దాని విలువ గురించి ఉపన్యాసం ఇచ్చారు. ఇక ఈయన మన దేశానికి చేసిన సేవలుగాను మన భారతదేశ ప్రభుత్వం ఈయనకి అందించిన పురస్కారాలను గౌరవాలను చూద్దాం. నీటి సంరక్షణ విధానాల కొరకు చేసిన కృషికి 2001లో రామన్ మొగసేసే పురస్కారం. గ్రామీణ అభివృద్ధిలో శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నందుకు 2005లో జమ్నాలాల్ బజాజ్ పురస్కారం. గ్రహాన్ని రక్షిస్తున్న 50 మంది ప్రజల జాబితాలో గార్డియన్ పత్రిక స్థానం కల్పించింది. 2015లో స్టాక్ హోమ్లాం వాటర్ ప్రైజ్, ఇది నోబెల్ ప్రైజ్ ఆఫ్ వాటర్గా సుపరిచితం. 2016లో యునైటెడ్ కింగ్డమ్ అథారిటీ ఇన్స్టిట్యూట్ జైనాలజీ ద్వారా అహింస పురస్కారం అందుకున్నారు. ఈ విధంగా ఈయన చేసిన సేవలకు గాను ఈయనకు భారతదేశ ప్రభుత్వం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా బిరుదును అంకితం ఇచ్చింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చక్రీ 360 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.